వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహం మీ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. సంవత్సరంలో మొదటి సూర్యగ్రహం ఏప్రిల్ 8వ తేదీన వచ్చింది. గ్రహణంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ప్రయోజనాలు కాబోతూ ఉన్నాయి. ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్యగ్రహం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము 8వ తేదీన జరుగుతుంది. చైత్రమాసం అమావాస్య రోజు గ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య రోజు ఏర్పడే గ్రహణము శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతూ ఉంది. ఈ యొక్క సూర్యగ్రహణము పసిఫిక్, అట్లాంటిక్, మెక్సికో, ఉత్తర అమెరికా, కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో ఉత్తర భాగాలలో కనిపిస్తుంది. కానీ భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు. అందుకే గ్రహణ సమయంలో వచ్చే సూతకాల ప్రభావం కూడా ఉండదు. కానీ సూర్యగ్రహణ కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు తీసుకొస్తుంది. సూర్యగ్రహణ కొన్ని రాశుల వారికి అదృష్టం తెలుపుతూ తెలుస్తూ పోతుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. అందులో మీ రాశి ఉందేమో తెలుసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి యొక్క మొదటి సూర్యగ్రహణం మేషరాశి జాతకులకు ఒక వరం మాదిరి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. విద్యారంగంలో ఉన్న వారికి ఇది అనుకూల సమయము. ఈ రాశి వాళ్ళు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలతో తమ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కూడా ఎక్కువ దృష్టి పెడతారు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ యొక్క సమయంలో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా బలంగా ఉంటుంది. మిథున రాశి వారు. ఈ రాశి వారికి యొక్క సూర్యగ్రహణం వల్ల మిథున రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థాయి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునేందుకు మార్గాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం రొమాంటిక్గా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారు సూర్యగ్రహణం కారణంగా విజయాలు సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో కూడా పెట్టుబడులు పెడితే ఉత్తమ లాభాలను తప్పకుండా పొందుతారు. సింహరాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి వాటి లాభాలను ఎన్నో పొందబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. అందరి నుంచి ప్రశంసలు అందుతారు. ఈ కాలంలో చేసే ప్రయాణాలు ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను చేకూర్చబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలకు ఇది అనువైన సమయము. కన్యారాశి వారు. ఈ ఏడాదిలో వచ్చే మొదటి సూర్యగ్రహం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అధిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉన్న పుష్కలంగా ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్నవారికి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. కొత్తగా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నో శుభవార్తలు వింటారు. ధనుసు రాశి వారు. సూర్యగ్రహంతో ధనుసు రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. భారీ ఆర్థిక ప్రయత్నాలు వస్తాయి. ఓర్పు, సహనంతో పనిచేస్తే విజయం మీ సొంతమవుతుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూర్చిపోతూ ఉన్నాయి. వీడియో నస్తులు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.